Hi friends, ivalti video lo manam labodum OC ointment yokka uses, side effects alage ee ointment yokka poorthi review cheyabothunnam. Let us start our episode. Labodum OC indulo 4 drugs ni vaadatam jarigindi. Okati ofloxacin, rendavadi fluocinolone acetonide, అలాగే మూడవది వచ్చేసి క్లోట్రిమాజోల్ అండ్ ఫైనల్గా క్లోరోక్రిసోల్. ఈ 4 డ్రగ్స్ని ఇందులో వాడటం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. దీనిని ల్యాబొరేట్ ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 78 రూపీస్. సో ఇప్పుడు మనం ఈ ల్యాబోడమ్ ఓసి యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఓఫ్లోక్సాసిన్ డ్రగ్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రగ్ వచ్చేసి ముఖ్యంగా యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఇది డ్రగ్స్ క్లాసిఫికేషన్లో దీనిని ఫినోలాన్ యాంటీబయోటిక్స్గా దీనిని రూపొందించారు. ఇది యాంటీబ్యాక్టీరియాలా పనిచేయడం వల్ల స్కిన్పై ఉన్న బ్యాక్టీరియాని ఈ డ్రగ్ అనేది తొలగిస్తుంది. ఇప్పుడు మనం ఫ్లియోసినోలాన్ అసిటోనైడ్ డ్రగ్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ఇది ఇచ్చింగ్ని తగ్గిస్తుంది, అలాగే స్కిన్పై ఉన్న రెడ్నెస్ని కూడా ఇది తొలగిస్తుంది. ఇది స్కిన్పై ఉన్న ఇలాంటి కండిషన్స్ని, దీనిని క్రస్టింగ్ అని అంటాం, దీనిని కూడా ఇది ట్రీట్ చేయగలుగుతుంది. ఇలాంటి కండిషన్స్ని స్కేలింగ్ అని కూడా అంటాం. ఇది స్కేలింగ్ని కూడా తొలగిస్తుంది ఈ డ్రగ్ అనేది. సో ఓవరాల్గా ఈ డ్రగ్ వచ్చేసి డిస్కంఫర్ట్గా ఉన్న స్కిన్ కండిషన్స్ని అన్నిటినీ ఇది తొలగిస్తుంది. అలాగే డ్రైనెస్గా ఉన్న స్కిన్ని ఇది వెట్గా మారుస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ డ్రగ్ అంటే క్లోట్రిమాజోల్ డ్రగ్ యొక్క యూజెస్ గురించి చూద్దాం. ఈ క్లోట్రిమాజోల్ అనేది ఒక యాంటీ ఫంగల్ లాగా పనిచేస్తుంది. ఇది స్కిన్పై ఉన్న ఈస్ట్ని, ఫంగస్ని ఇది తగ్గిస్తుంది. ఆ ద్వారా మనకి సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ని ఇది తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫోర్త్ డ్రగ్ క్లోరోక్రిజాల్ క్రీమ్ యొక్క యూజెస్ గురించి తెలుసుకుందాం. ఇది స్కిన్ డిసిన్ఫెక్షన్ లాగా పనిచేస్తుంది, అలాగే స్కిన్పై ఉన్న వూండ్స్ని ఇది తగ్గించడం జరుగుతుంది. సో ఇవి ల్యాబోడమ్ ఓసి యొక్క ఫుల్ యూజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ ల్యాబోడమ్ ఓసి క్రీమ్ని మనం స్కిన్పై అంటే ఫేస్పై అస్సలు వాడకూడదు. సో ఇప్పుడు ల్యాబోడమ్ ఓసి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్లికేషన్ సైట్ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా జరగడం, అంటే ఈ క్రీమ్ని అప్లై చేసిన దగ్గర రెడ్నెస్, అలాగే ఇచ్చింగ్ ఇంకా ఎక్కువగా పెరగడం లాంటివి, అలాగే థిన్నింగ్ ఆఫ్ స్కిన్ ఎక్కువగా జరగడం, స్కిన్ పీలింగ్ ఎక్కువగా జరగడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా తరచుగా జరుగుతున్నప్పుడు వీటిని మనం సైడ్ ఎఫెక్ట్స్గా గుర్తించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనపడితే మనం ఈ క్రీమ్ని యూజ్ చేయడం ఆపేయడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇవి ఓవరాల్గా ల్యాబోడమ్ ఓసి క్రీమ్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఈ క్రీమ్ని మంచి డిస్కౌంట్తో పర్చేస్ చేయాలనుకుంటే మనకి ఈ క్రీమ్ అమెజాన్ వెబ్సైట్లో మంచి డిస్కౌంట్తో లభిస్తుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేశాను, కుదిరితే ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.